ఇక డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. September 28 నిజామాబాద్ జిల్లాలో జన్మించారు డి శ్రీనివాస్. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989 కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1998 ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. September 1999 ఎమ్మెల్యేగా గెలిచిన డిఎస్ 2004 మరోసారి కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. 2004-2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో డి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. 2015 జూలై 2 కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఇక ధర్మపురి శ్రీనివాస్కు 2 కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ కాగా 2 కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. డిఎస్ మరణ వార్త తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ధనుంజయ్, విశేషరేఖ. మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన 1948 సెప్టెంబర్ 28 జన్మించారు. ఆయనకు 2 కుమారులు. మాజీ మేయర్ సంజయ్ పెద్ద కుమారుడు కాగా చిన్న కుమారుడు ఎంపీ ప్రస్తుతం ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. డి శ్రీనివాస్ కు సంబంధించిన అరంగేట్రం చూస్తుంటే మనకు 1989, 1999, 1999, 2004 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన అనేక మంది ప్రజా సేవకు అంకితమవుతున్న సందర్భాలు సైతం చూస్తాం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మంత్రిగా సైతం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలంతో పాటు సేవలు అందించిన ఆయన గత కొంతకాలంగా చూస్తుంటే మనకు ఆయనకు అనారోగ్యం వెంటాడుతూనే వచ్చింది. 2014 అనంతరం బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుడుగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన సందర్భాలు సైతం చూసాం. కొద్ది రోజులుగా చూస్తుంటే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు సైతం దూరంగా ఉన్నారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. తరలించిన క్రమంలోనే ఆసుపత్రిలో మృతి చెందినట్టు మనకు తెలిసింది. ఎందుకంటే తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబీకులు సైతం చేసి తెలిపారు. శశిరేఖ, ఆయన రాజకీయంలో అపర చాణక్యుడు. 2 సార్లు పిసిసి అధ్యక్షుని హోదాగా పనిచేసి ప్రభుత్వాన్ని అధికారం తెచ్చిన ఆయన అనేక రాజకీయ రంగంలో
కేవలమించిన విశ్వేశ్వరమైన వ్యక్తి. ఆయనతో పాటు నిజామాబాద్ జిల్లాలో అనేక మంది ఆయన పదవులు ఆశించి ఆయన ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో సైతం ఉన్నారు. ఈరోజు రాజకీయ పలుకుబడితో పాటు రాజకీయ ప్రజల్లో ఒక మమేకమైన సంబంధాలు సైతం డిఎస్ కు ఉన్నాయి. ధర్మపురి హిల్స్ అనే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మంది బీద ప్రజలకు ఆయన ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చి మహోన్నత వ్యక్తి డి శ్రీనివాస్. ఇలాంటి వ్యక్తి ఈరోజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు గుడ్డపోటు రావడంతో మృతి చెందడంతో ఇక్కడ స్థానికులతో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు అనేక మంది ఈరోజు బాధపడుతున్న పరిస్థితి కనబడ్డది. అనేక మంది పదవులతో పాటు ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతమైన గత కొంతకాలంగా రాజకీయాల్లోకి దూరం ఉంటూ అనారోగ్యం కారణంగా దూరం ఉంటూ ఈరోజు ఈ రకంగా జరగడంతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలతో పాటు పరోక్ష రాజకీయాల్లో ఆయన కంటూ ఒక చాణక్యమైన రీతి ఎవరికి లేదు. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే గెలుపు ఓటములు ఉన్న ప్రాంతాల్లో ఆయన ఆ వ్యక్తిని గెలిపించాలంటే ఆయనే ఉండాల్సిన పరిస్థితి కనబడ్డది. ఎందుకంటే గతంలో చూసినాం మనం నిజామాబాద్ ఎంపీగా బీజేపీ ఎంపీగా పోటీ చేసిన అరవింద్ స్థానంలో ఆయనకు పోటీగా ఎంపీ కవిత సైతం పోటీ చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయన తన కుమారుణ్ణి గెలిపేయాలనే ఏకైక లక్ష్యంతో నిజామాబాద్ జిల్లాలోని పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఆయన ఒక చారక్య రీతిని ప్రదర్శించి ఆయన కొడుకు గెలుపుకు ఆయన్ని కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులకు సైతం ఒక చిన్న పెద్ద కుమారుడు సంజయ్కి సైతం రాజకీయంలో ఒక మంచి ఉన్నతమైన స్థానం తేవాలని చెప్పేసి ఆయన ఆ దిశలు కృషి చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. కానీ వారి కారణం వల్ల మాజీ మేయర్ గానే కొనసాగిన ధర్మపురి సంజయ్ ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ తనకి సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఇప్పటికిప్పుడు వాకల్ చేస్తూ ఆయనకు పూర్తి స్థాయిలో సేవలు అందించిన సందర్భాలు సైతం చూసాం. ఈ రోజు ఉదయం ఒక్కసారిగా డిఎస్ కు గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచి నష్టమనకు తెలిసింది. మొత్తం ఆయనకు సంబంధించిన అంత్యక్రియ కార్యక్రమం అసలు వాస్తవం హైదరాబాద్ లో చేస్తారా నిజామాబాద్ చేస్తారా అని ఒక డైలమా సైతం ఉంది. ఒకవైపు ఇప్పటికే కార్యకర్తలు అందరూ హైదరాబాద్ ప్రయాణం అవుతున్న పరిస్థితి కనబడ్డది. ఎందుకంటే రాజకీయ రంగంలో ఆయనతో పాటు ఆయన సేవలు తీసుకున్న మంది ఈరోజు ఆయనకు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని సైతం వ్యక్తం చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ధనంజయ్.